తెలంగాణలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తారు మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణన్. కరోనా మహమ్మారి కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఒకవేళ వచ్చినా విధిగా మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణన్ పర్యటన బిజీ బిజీగా కొనసాగింది. మానకొండూరు మండలం ఊటూరు పచ్చనూరు మద్దికొంట కొండపల్కల గంగిపల్లి మానకొండూరు గ్రామాల్లో పర్యటించిన ఆయన స్వయంగా 70 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 70,08,000 రూపాయలు ఇల్లు చేసే కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు అందించారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెబుతూ వారికి కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించారు. అనంతరం కొండపల్కల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు బండి చంద్రయ్య గారితో పాటు మరికొందరు ఇటీవల కరోనాతో వివిధ కారణాలతో మృతి చెందగా బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే రసమయ్య గారు పరామర్శించి తమ సానుభూతి తెలిపారు. కరోనా బారిన పడి మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు రసమయ్య. తెలంగాణలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోందని, ప్రతి ఒక్కరూ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాస్క్ ధరించకుంటే మనుగడ లేదని, ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని సూచించారు. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపడుతుందన్నారు. కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ మానవత్వాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి వైద్య సిబ్బంది ఎంతగానో కృషి చేస్తోందని, వారు ఇచ్చిన సలహాలు పాటిస్తూ కరోనా మహమ్మారి నుంచి మనతో పాటు మన కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తప్పనిసరిగా పాటించాలని, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మాస్కులు వాడుతూ బయటకు రావాలని సూచించారు. బ్యాంక్ ఏమన్నా సహాయం అది కావాలంటే చూసుకున్నా లేదు.